ఇప్పుడు ద్రవిడిస్తాన్ మాది మాకు కావాలి అంటే, ఇప్పుడు పంజాబీస్ అంటే మాకు పంజాబ్ ఒక రాష్ట్రం, నాగాస్ అయితే నాగాల్యాండ్ ఒక రాష్ట్రం అనుకోవచ్చు, గూర్ఖాస్ వాళ్ళకు కూడా ఒక రాష్ట్రం, కానీ ద్రవిడస్థాన్ని ఒక రాష్ట్రంగా దేన్ని చెప్పుకోవచ్చు ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే కూడా? ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అనే పార్టీ మరి అన్నాదురై గారు స్థాపించినారు. మరి ఎక్కువ వాళ్ళు ఏంటంటే తమిళులు ప్రధానంగా ద్రవిడ జాతి, అక్కడ నుంచి ఆంధ్రులు కన్నడిగులు ఇంతవరకు ద్రవిడ స్థాన్ అని అన్నాదురై గారి వాదన. నాన్ హిందీ అన్నట్టు, షార్ట్గా చెప్పాలంటే సింపుల్గా నాన్ హిందీ బెల్ట్ అంతా కూడా ఇవి ద్రవిడియన్ భాషలు, తెలుగు కన్నడ ద్రవిడ తమిళ్ మలయాళం ఈ నాలుగు కూడా ద్రవిడ భాషా కుటుంబం, ద్రవిడియన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీ. ఇవి మాట్లాడే వాళ్ళందరూ ఇదంతా ద్రవిడ స్థాన్ కావాలని అడిగాడు ఆయన, కానీ అది ఒప్పుకోలేదు కదా. మొత్తం అంతా ఉపఖండం అంతా ఒకటే చేసి దాని మళ్ళీ హిందువుల దేశంగా చేయాలా అని వీళ్ళ దుర్మార్గపు ఆలోచన, ఎప్పటికీ జరగదు. ప్రశాంతంగా ఉపఖండం అంతా లోబడి మేము రాముణ్ణే మొక్కుతాము, ఏసొద్దు అల్లా వద్దు బుద్ధుడు వద్దు ఏమొద్దు మేము అని అని లోబడి ఉంటారా వీళ్ళు కలలు కంటున్నారు. నెవర్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓకే ఓకే సార్, ఓకే.